వస్త్రాలకు పుట్టినిల్లుగా ఉంటూ చేనేతపురిగా గాంచిన ఎమ్మిగనూరు నియోజకవర్గ రాజకీయాలు రసవత్రంగా మారాయి ఇక్కడ గతంలో వరుసగా మూడు సార్లు నెగ్గిన ఎర్రకోట ఫ్యామిలీ రెండు పద్నాలుగు ఎన్నికల్లో పరాజయం పాలైంది దివంగత నేత మాజీ మంత్రి బీవీ మోహన్ రెడ్డి తనయుడు బీవీ రెడ్డి పోటీ చేసిన మొదటిసారే టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపున పోటీ చేసిన ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం జరిగింది దీంతో పంతొమ్మిది ఎన్నికల్లో రెడ్డి కాకుండా నేరుగా ఎర్రకోట చెన్నకేశవ రెడ్డినే రంగంలోకి దిగాలంటూ పార్టీ శ్రేణులతో పాటు అధిష్టానం నుండి ఒత్తిడి తీసుకురావడం జరిగింది తండ్రి కొడుకుల్లో ఎవరు పోటీ చేస్తారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు అయితే ఎమ్మిగునూరు వైసీపీలో మరో కొత్త వార్త తెరపైకి వచ్చింది గతంలో ఎర్రకోట ఫ్యామిలీ వర్గీయుడిగా ఉంటూ రాజకీయాల్లో ఉన్న మైనారిటీ నేత నవాజ్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నారంటూ సోషల్ మీడియాలో కొందరు విపరీతంగా పోస్టింగ్లు పెడుతున్నారు అంతేకాదు ఎమ్మిగునూరు వైసీపీ అభ్యర్థిగా వీరిద్దరు ఎవరు పోటీ చేస్తే బాగుంటుందంటూ నవాజ్ ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి ఫోటోలతో పోస్టింగ్లు షేర్ చేస్తుండడం కలకలం రేపుతోంది దీంతో ఎముగునూరు వైసీపీలో గందరగోళం నెలకొంది అసలే వచ్చే ఎన్నికల్లో ఎర్రకోట చేయాలా లేక ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డినే మరోసారి రంగంలోకి దింపాలా అనే సందిగ్ధంలో ఉన్న సమయంలో ఇలా కొత్త వార్తలు తెరపైకి రావడం స్థానిక వైసీపీ శ్రేణులకు మింగుడి పడడం లేదు ఈ క్రమంలో పార్టీ అధిష్టానం వెంటనే ఈ విషయంపై స్పందించి వచ్చే ఎన్నికల్లో ఎర్రకోట ఫ్యామిలీ నుంచి ఎవరు లో దిగుతున్నారో అనే దానిపై క్లారిటీ ఇవ్వడంతో పాటు సదరు మైనార్టీ నేతపై క్రమశిక్షణ ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలంటూ ఎమ్మెగునూరు వైసీపీ శ్రేణులు కోరుతున్నారు ఈ వ్యవహారంపై ఎర్రకోట చెన్నకేశవరెడ్డి ఇంకా స్పందించకపోవడం గమనార్హం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి